The plenty of water entering the most precious ప్రపంచంలో అన్ని ద్రవాల కంటే గొప్ప పానీయం ఏంటి? వాటర్. అందుకే అది అందాక పెట్ట భూమి మీద జీవి ఉంది. భూమి మీద ఎదుగులేదు, భూమి మీద లేదు లేదు చంద్రగ్రహం లేదు కాబట్టి లేటెస్ట్ అంటే కట్టారు. భూమి మీద చంద్రగ్రహం లేదు కాబట్టి చచ్చి గదిలు అందరూ కట్టలేదు. నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్. రెండు శాతకాల బాడీలో అచ్చబాకండి. ఈ పిల్లల్ని బాగా చదవరాదా, బాగా చదవరాదు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నాకు తెప్పిస్తాం ఆయిల్ వెన్న నెయ్యి వేసి దోశలు ఇస్తా అడ్డ నిద్రపోవడం కోసం నెయ్యి వేరేసి నీళ్ళు తాగనా. ఓకే మీరు కాదు మామూలు జనరల్గా నీళ్ళు లాంటి పరిశ్రమ తగ్గితే ఆబ్జెక్టివ్ టైప్ లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఆన్సర్ బ్యాంక్ అయిపోతుంది. ఇప్పుడు చదవండి ఆ క్వశ్చన్. అంటే మన బాధ్యులు అడగ నీళ్ళు తాగకుండా శుభ్రంగా తినేస్తున్నా ఆ కొంతమంది తిండి కూడా మానేయచ్చు. కాంపిటేటివ్ ఐఎంటీగా చేసినటువంటి ఎగ్జామ్లో తక్కువ నీళ్ళు తీసుకోవడంలో బ్రెయిన్ నీళ్ళు మొత్తం బాడీలో 20% అంటే బ్రెయిన్ కావాలి. ఎక్కడంటే వాటర్గా చూద్దాం. బ్రెయిన్లో వాటర్ ఎంత ఉంటుంది, బోన్స్లో ఎంత ఉంటుంది, రక్తంలో ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నీరు అవసరాన్ని బట్టి తెలుసు కాబట్టి నీరు తక్కువ తాగడం వల్ల బాడీలో లుక్కు తగ్గుతుంది. నీరు తక్కువ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. నీరు తక్కువ తాగడం వల్ల ఆక్టి ఫంక్షన్స్ బాండ్ అవుతుంది మీద బాగా అరగదు. చిన్న చిన్న విషయాలకి మరుపు కోపం అన్నీ వస్తాయి. చూద్దాం ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అండి. మొత్తం బ్రెయిన్ లో చూడండి 85% అంటే ఇదేంటి గోధుమ మొత్తంలో ఉండదు అది సాలిడ్ అనుకోకండి. ఇలా కదులుతుంది కదలం అంటే నీళ్ళు ఉంటే కదులుతుంది. బోన్ కదులుతుంది బోన్ చూడండి దాంట్లో వాటర్ లేదు అర్థం. మరి ఇదో కదులుతుంది కొంచెం కదులుతుంది అంటే కొంచెం వాటర్ ఉందని అర్థం. మరి బ్లడ్ లిక్విడ్ లో కదులుతుంది దాంట్లో కూడా నీరు ఉందో రాద్దాం ఒకటి కంటే ఎక్కువ తీసుకోము. సో బ్రెయిన్కి 85% నీరు ఉందంటే మనం నీళ్ళు ఎంత తాగితే బ్రెయిన్ అవసరం 85% నీళ్లు తాగితే బ్రెయిన్కి హ్యాపీగా ఉంటుంది. మనం తాగే నీళ్ళు 85% తీరికెళ్ళిపోతుంది. ఎవరైతే తక్కువ మార్పులు వస్తున్నాయో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తక్కువ నీళ్లు తాగుతున్నారని అర్థం. అదేదో డాక్టర్ అదేదో డాక్టర్ డాడీ తాగి ఎవరు తాకండి డాడీ తాగి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. బ్లడ్ లో ఎంత ఉంటుంది 80 అంతేగాని రక్తం పారుతుంది అంటారు. వై నీరులా ఉండే పదార్థంలో నీరు ఉంటుంది కాబట్టి ఎవరైతే నీళ్లు తక్కువతున్నారో రక్తం చుట్టబడిపోతుంది. అంటే పెరాలసిస్ హార్ట్ అటాక్ కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావడం కారణం అండి నీళ్లు రక్తంలో తక్కువ అయిపోవడం. ఎవడన్నా అర్థమైతే నీళ్ళు ఎందుకు నెక్స్ట్ బ్లడ్ బ్లడ్ కడలం వస్తుంటే కొంచెం గట్టిగా ఉంది కొంచెం మెత్తగా ఉంది. గట్టిగా ఉందంటే బోనం మెత్తగా ఉందంటే మెజల్ ఆ కొంచెం కాబట్టి 75% వాడుతుంది. మరి 95% వాడంటే వారిపోతాం మెజల్స్ లో అంటే లోపల టిష్యూలో 75% వాడుతుంది. మనం అంత నీళ్ళు తాగాలి చాలా తక్కువ తాగుతుంది నీళ్ళు. సరే కండరం కొన్ని కణాలు కలిపితే టిష్యూ కొన్ని టిష్యూలు కలిపితే కండరం కొన్ని కండరాలు కలిపితే ఇలా వస్తుంది. ఇప్పుడు సింగల్ 50% లోపల ఇప్పుడు చదవండి ఇది పని చేస్తుంటే పనిలో వెసిగలిపోతున్నాం కణాలు సరిగ్గా పని చేయడం అర్థం. ఇది ఒక ఎక్కడ
అతని రోజు 6 గంటలకు కరెక్ట్ సినిమా అయితే కరెక్ట్ ఫంక్షన్స్ ఆఫ్ వాటర్ నీరు తాగితే ఏమవుతుంది ఏమవుతుంది కెమికల్ రియాక్షన్ అంటే మనం ఆగండి 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 మన తిన్న భోజనం ఉంది భోజనంలో నీరు కలిసిగా కెమికల్ రియాక్షన్ అవుతుంది కార్బోహైడ్రేట్ క్యాలిస్ ఉత్పత్తి అవుతుంది ప్రోటీన్ విడిపోతుంది కార్బోహైడ్రేట్ విడిపోతే ఫ్యాట్స్ విడిపోతే నోరు పాడేసి బతుకుతున్నారండి ఇప్పుడు ఎలా వచ్చింది ఎనర్జీ తిన్న తిండికి నీరు తోడాలి ఇప్పుడు మిక్స్ చేశారు ఒక ఎంత పిండి లాంటిది వేశారు నొక్కెత్తే తిరుగుతుంది తిరుగుతుందా ఏమయ్యాలి వాటర్ అయ్యాలి వాటర్ అయ్యాలి లాభం కడుపులో మిక్సీలో ఇది మిక్సీ మిక్సీ వేసేసిన తర్వాత నీళ్ళు తాగడం మనం అది ప్రాబ్లం డైరెక్ట్ తాగాలి తిన్న వెంటనే వేసాడు కదా పెట్రోల్ కొట్టించేసి నార్మల్ టెంపరేచర్ ఎంత 30 సెంటిగ్రేడ్ దీంట్లో ఫార్మేట్ లో 98.4 అంతే ఉండాలంటే ఏం కాదు నీరు తాగాలి నీరు లేకపోతే అది ఎట్లా అంత వేడిగా ఉంది చూడండి ఒళ్ళు కాలిపోతుంది కంటే ఏం చేస్తా తడగ తీసుకుని బాడీ అంత పెడతాం దానికంటే బెస్ట్ చెప్పండి ఒక సైకిల్ కి ఆయిల్ వేస్తున్నావా ఇక్కడ కూడా అంటే ఒక కడపాపకి ఒక నీటి పొర వచ్చి పోతుంది లూబ్రికేషన్ నోరు మాట్లాడుతున్నావా నోట ఉంటా చిన్న లాలగా వస్తుంది లూబ్రికేషన్ ఆకు కొట్టుకుంటుందంటే లూబ్రికేషన్ లాగానే కొట్టుకుంటే అగ్గి చదువుతుంది అది పుట్టినప్పుడు చెప్పి కొట్టుకుంటా ఉంది గాలి మీద చదువుతున్నాం లూబ్రికేషన్ లేకపోతే చచ్చిపోతుంది అగిపోతుంది కదా ఇలాంటి అగిపోతుంది ఇలాగే ఇతను 6 లీటర్లు రిజర్వేషన్ 6 లీటర్లు మీ పేరు
రమణ హాల్ లెటర్లో, శ్రీనివాస హాల్ లెటర్లో, నేను హాల్ లెటర్లు తీసుకుంటే సరిపోతుందా? అప్పుడు ఇంకా